వాష్రూమ్ లో కెమెరా పెట్టిన యువకుడిపై కేసు నమోదైంది. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 10 లోని వన్ డ్రైవిన్ ఉంది. ఇందులో ఓ యువతి హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తుంది. బుధవారం సాయంత్రం బాత్రూమ్ లోకి వెళ్లగా కిటికీ వద్ద ఓ సెల్ ఫోన్ చూసింది. వెంటనే డ్రైవిన్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లింది. వారు పరిశీలించగా సెల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి ఉన్నట్లు తేలింది. యువతి ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో డ్రైవిన్ లో పనిచేసే బొంగరాల బెనర్జీ సెల్ ఫోన్ పెట్టినట్టు నిర్ధారణ అయింది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వన్ డ్రైవ్ రెస్టారెంట్ వాష్రూమ్లో కెమెరాలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. సీలింగ్ లైట్లో మొబైల్ కెమెరా పెట్టారు. అప్పటికే అందులో 5 గంటలుగా రికార్డు అవుతోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కెమెరాను ఎవరు పెట్టారనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. వన్ డ్రైవ్ ఇన్ యజమానితో పాటు మరో ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ వన్ డ్రైవ్ ఇన్లో గుర్తు తెలియని వ్యక్తులు బరితెగించారు. లేడీస్ బాత్రూంలో సీసీ కెమెరా పెట్టారు. సడన్ గా కెమెరాను గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాత్రూంలో సీసీ కెమెరా ఎవరు పెట్టారు, ఎన్ని రోజులుగా ఉందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. యువతి ఫిర్యాదుతో పోలీసులు వన్ డ్రైవ్ ఇన్ యజమానితో పాటు మరో ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వాష్రూమ్లో కెమెరా పెట్టిన యువకుడిపై కేసు నమోదైంది. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 10లోని వన్ డ్రైవ్ ఇన్లో ఉంది. ఇందులో ఓ యువతి హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తోంది. బుధవారం సాయంత్రం బాత్రూంలోకి వెళ్లగా కిటికీ వద్ద ఓ సెల్ ఫోన్ చూసింది. వెంటనే డ్రైవ్ ఇన్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లింది. వారు పరిశీలించగా సెల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి ఉన్నట్లు తేలింది. యువతి ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో డ్రైవ్ ఇన్లో పనిచేసే బొంగరాల బెనర్జీ సెల్ ఫోన్ పెట్టినట్టు నిర్ధారణ అయింది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వన్ డ్రైవ్ రెస్టారెంట్ వాష్రూంలో కెమెరాలలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. సీలింగ్ లైట్లో మొబైల్ కెమెరా పెట్టారు. అప్పటికే అందులో 5 గంటలుగా రికార్డు అవుతోంది. దీనిపై పోలీసులు ఫిర్యాదు చేసింది. కెమెరాలను ఎవరు పెట్టారనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు. వన్ డ్రైవ్ ఇన్ యజమానితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ వన్ డ్రైవ్ ఇన్లో గుర్తు తెలియని వ్యక్తులు బరితెగించారు. లేడీస్ బాత్రూంలో సీసీ కెమెరా పెట్టారు. సడన్ గా కెమెరాను గుర్తించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాత్రూంలో సీసీ కెమెరా ఎవరు పెట్టారు, ఎన్ని రోజులుగా ఉందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. యువతి ఫిర్యాదుతో పోలీసులు వన్ డ్రైవ్ ఇన్ యజమానితో పాటు మరో ఇద్దరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వన్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్లోని సీసీ కెమెరా ఫుటేజ్ పైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాంధీ లైవ్ ద్వారా అందిస్తారు. గాంధీ చెప్పండి. తేజస్ని, వన్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్లో ఉన్నటువంటి ఏదైతే సీక్రెట్ కెమెరా ఉందో, ఈ సీక్రెట్ కెమెరా వ్యవహారంలో కొత్త కోణం అయితే మాత్రం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు కూడా ఆ హోటల్ యాజమాన్యానికి, అట్లాగే హోటల్లో పనిచేస్తున్నటువంటి బెనర్జీ అనేటువంటి యువకుడు, మరొక బాలుడు మీద అయితే మాత్రం పోలీసులు దృష్టి సారించడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా ఇక్కడ ఇందులో ఫిర్యాదు చేసింది హోటల్ యజమాని చైతన్యగా కూడా పోలీసులు అయితే నిర్ధారిస్తున్నారు. ఎందుకంటే ఈ కెమెరా ఎవరు పెట్టినా కూడా, కెమెరా పెట్టిన తర్వాత కెమెరాని ఫైండ్ ఆ యువతి ఆ కెమెరాని కనుగొన్న తర్వాత దాన్ని తీసుకొచ్చి ఆ స్నేహితుడు కేశవ్ అనేటువంటి వ్యక్తికి చెప్పడంతో, కేశవ్ అనే వ్యక్తి ఆ హోటల్ యజమానిని 15 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ బెదిరించాడని చెప్పి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ఈ విషయం పూర్తిగా ఈ ఎపిసోడ్లో అయితే, ఒకవేళ కనుక బెనర్జీ నేతను అక్కడ ఆ కెమెరాని పెడితే కనుక, బెనర్జీ అనేటువంటి వ్యక్తి పెడితే కనుక, హోటల్ యజమాని తెలియకుండా బెనర్జీ అనే వ్యక్తి పెట్టి వీళ్ళకి పెట్టిన కెమెరాని వీళ్ళు చూసి దాన్ని వాళ్ళు డబ్బులు డిమాండ్ చేశారా, లేకపోతే కనుక
ఉన్న కేశవ్ అనే వ్యక్తే అక్కడ ఉన్నటువంటి బెనర్జీతో కుమ్మక్కయ్యి ఈ కెమెరాను అక్కడ సెట్ చేశారా, డబ్బుల కోసం ఇదంతా కూడా చేశారా అనేటువంటి అనుమానాలు అయితే మాత్రం ప్రస్తుతం తలెత్తున్నాయి. పోలీసులు అయితే మాత్రం వీళ్ళందరినీ కూడా కేశవ్ అనేటువంటి వ్యక్తిని కూడా అదుపులో తీసుకుని అయితే కనుక ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇప్పటివరకు కూడా చైతన్య అట్లాగే బెనర్జీ మరొక బాలుడి మీద కేసు నంబర్ చేసినటువంటి పోలీసులు ఇప్పుడు మళ్ళీ కేసులో కొత్త కోణం వెలుగులోకి రావడంతో అటువైపు కూడా దర్యాప్తు ప్రారంభించారు. అయితే అసలు పూర్తిగా అక్కడ అసలు ఎవరెవరు వచ్చారు, అటు ఎవరెవరు వాష్రూమ్ వైపుకి వెళ్ళారు అనే దాని మీద చూస్తానికి అక్కడ సీసీ కెమెరాలు కూడా సరిగ్గా పనిచేయట్లేదు బయట. ఆ కారణంగా ఎవరటికి అక్కడికి వెళ్ళారనే విషయాన్ని కూడా పోలీసులు కనుగొనడంలో కొంత ఆలస్యం అయితే అవుతుంది. ఇప్పటివరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం అంటే ఖచ్చితంగా ఈ ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి యువతి స్నేహితులు ఇద్దరు, ఆ ఇద్దరికి ఖచ్చితంగా ఈ కెమెరా అక్కడ బిగించిన సంగతి తెలిసిందా, ముందే తెలిసిందా, లేకపోతే తెలిసిన తర్వాత వాళ్ళు డబ్బుల కోసం ఈ రకంగా హోటల్ యజమాని బెదిరించారా, అసలు ఫిర్యాదు చేయటం కూడా అందులో భాగంగానేనా, హోటల్ యజమాని ఎదురు తిరిగితే అప్పుడు వీళ్ళు ఫిర్యాదు చేశారా అనేటువంటి అనుమానాలు కూడా తలెత్తిన పరిస్థితి మాత్రం ఉంది. మొత్తానికి జూబ్లీస్ పోలీసులు అయితే మాత్రం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఒకటి, కెమెరా అనేది ఎవరు పెట్టినా కూడా కెమెరా అనేది అక్కడ ఫిట్ చేయడానికి వీల్లేదు, కెమెరా అనేది అక్కడ రికార్డ్ చేయడానికి వీల్లేదు, కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి కాల్స్ డేటాను కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అనుమానితులుగా ఉన్నారో ఇప్పుడు హోటళ్ళకు సంబంధించినటువంటి ముగ్గురు కానీ లేకపోతే ఇక్కడ వచ్చినటువంటి ముగ్గురు కానీ వీళ్ళకి సంబంధించిన కాల్ డేటాలు అట్లాగే వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత ఇప్పుడు కేశవ్ ఇచ్చేటువంటి సమాచారంతో అసలు ఏం జరిగింది, ముందుగా కేశవే కావాలని చెప్పి అక్కడ కెమెరాలు ఫిక్స్ చేయించాడా, లేకపోతే కెమెరాలు ఫిక్స్ చేసిన తర్వాత కేశవ్ వెళ్ళి డబ్బుల కోసం ఆ హోటల్ యజమాని చైతన్యను బెదిరించారా అనేటువంటి కోణంలో పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తుతో ముందుకు సాగుతున్నారు. ఈ కేసు అనేది ఇప్పటికే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు, అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. అయితే ఎవరిని కూడా ఇప్పటివరకు కూడా అరెస్టులు అయితే చేయలేదు, కానీ కేసు పూర్తిగా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వచ్చినటువంటి ఆధారాలకు అనుగుణంగా వచ్చినటువంటి ఫిర్యాదులు వాటినన్నిటి కూడా పరిశీలిస్తూ ఎవరు దీనికి పూర్తిగా బాధ్యతలు అనేటువంటి అంశంలో అనే కోణంలో వాళ్ళు అది దర్యాప్తు సాగించి ఈ కేసును కలుపుకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సీసీ ఫుటేజీ వాష్రూమ్లో పెడతాం అనేది చాలా రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా కొంత వైరల్ అయిన పరిస్థితి ఉంది, కొంత కలకలం అయితే మాత్రం దీని మీద రేపుతుంది. అంటే చాలా సందర్భాల్లో చాలా చోట్ల పెద్ద పెద్ద రెస్టారెంట్స్ పెద్ద పెద్ద హోటల్స్లో కూడా వాష్రూమ్లో ఇటువంటి కెమెరాలు ఏమైనా బిగించారా, కెమెరాలు ఏమైనా పెట్టారా అనేటువంటి అనుమానాలు అందరు కూడా మహిళా లోకం నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. మహిళలు కూడా మహిళా సంఘాలు కూడా దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, అట్లాగే ప్రతి చోట కూడా ప్రతి హోటల్లో కూడా ఇటువంటి వాష్రూమ్స్ దగ్గర ఖచ్చితంగా తనిఖీలు నిర్వహించాలి, అక్కడ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేటువంటి తనిఖీలు నిర్వహించాలి. దాని మీద పూర్తిగా సమగ్రంగా అయితే మాత్రం దర్యాప్తు జరిపి కొన్ని ఆదేశాలు అయితే మాత్రం కొన్ని గైడ్ లైన్స్ అయితే మాత్రం రెస్టారెంట్ యజమానులకు హోటల్ యజమానులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉందని చెప్పి కూడా మహిళా సంఘాలు అయితే ప్రస్తుతం వాళ్ళైతే కనుక అభిప్రాయపడుతున్నారు. తేజస్విని, ఓకే, రైట్, థ్యాంక్ యూ గాంధీ.